హాయ్, మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ, కృష్ణ గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, రిజల్ట్ ఎవరికి అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి 50-50 ఉంటుంది అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేస్తున్నారు, సో ఆయనకి ఏంటంటే కొంచెం నెగిటివిటీ ఉంది కానీ, బట్ ఏంటంటే ఈ కూటమి ఉంది వీళ్ళకి, ముగ్గురు బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళ మీద ముగ్గురి మీద 50-50 ఛాన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు రావచ్చు అండ్ వీళ్ళు రావచ్చు, 50-50 ఛాన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు కొన్ని 50-50 ఛాన్సెస్ అంటారు. ఇప్పుడు జగన్లో నచ్చిన అంశాలండి, నచ్చని అంశాలు? నచ్చిన అంశాలు అంటే ఏముంది అంటే, ఎక్కువ ఖర్చు ఎక్కువ ఉంది జగన్ గారి దగ్గర, సో ఇండస్ట్రీలు తక్కువ ఉన్నాయి మాకు. ఇప్పుడు అదే విషయానికి చంద్రబాబు గారి దగ్గరికి వస్తే ఇండస్ట్రీలు వస్తాయి, ఖర్చు ఉంటుంది, లేదని నేను చెప్పను, ఖర్చు రెండింటిలోనే ఉంటుంది, కానీ ఇండస్ట్రీ పరంగా మనకి ఐటీఐ కావాలన్నా ఏదైనా రావాలన్నా చంద్రబాబు గారు బాగా చేస్తారు. నేను మా లాంటి వాళ్ళకి జాబ్స్ కావాలి, మెయిన్ జాబ్స్ కోసం మేము ఎక్కడికైనా వచ్చేది, ఏపీ వదిలి వచ్చేది బయటకు వచ్చేది జాబ్స్ కోసం. చంద్రబాబు గారు వస్తే మాత్రం కంపల్సరీ జాబ్ వస్తుంది అనే నమ్మకం అయితే ఉంటుంది, కానీ రాకపోయినా కొంతమందికైనా వస్తుంది, అందరికీ రావాల్సిన అవసరం లేదు, కొంతమందికైనా వస్తుంది. అది ఇప్పుడు మరి పెట్టుబడుల విషయానికి కూడా వస్తే, వీళ్ళు ఒక రకమైన హామీలు ఇచ్చారు, వాళ్ళు ఒక రకమైన హామీలు, అంటే టీడీపీ ఒక రకమైన హామీలు ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ ఒక రకమైన హామీలు ఇచ్చారు, మీకు ఎవరి మేనిఫెస్టో అనేది నచ్చింది? అంటే నాకు తెలిసి అయితే ఇద్దరు ఒకేలాగే అనిపించింది, ఆల్మోస్ట్ ఒకలాగే ఉంది. మీకు వేరువేరుగా మీకు ఏమైనా అనిపించవచ్చు కాబట్టి, మేము ఏపీలో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒకేలా అనిపించింది. చిన్న చిన్న కరెక్షన్సే ఉన్నాయి కానీ పెద్దగా ఏమీ లేదు రెండింటిలో. కాకపోతే నాకు తెలిసి అవి కూడా వేస్టే. ఇప్పుడు తీసుకున్నాం 10,000 తీసుకున్నాం అనుకోండి, 10,000-20,000 అన్నింటి మీద పడిపోతుంది అనమాట, మరి తిరిగి మా మీదే వేస్తున్నారు అది. అది అందుకని నాకు తెలిసేది కరెక్ట్ కాదు అది, బట్ ఏదైనా సరే నార్మల్గా రెండు ఒకేలా ఉన్నాయి. సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు కదా, ఎంత మెజారిటీ వరకు రావచ్చు, గెలిచే అవకాశాలు ఉన్నాయి? మెజారిటీ అయితే చెప్పలేం కానీ గెలిచే అవకాశాలు అయితే 70% అండ్ 80% వరకు ఉంది గెలిచే అవకాశాలు. అంటే ఇప్పుడు మంగళగిరిలో యువగలం తర్వాత మన మార్పు ఏమైనా వచ్చిందని నారా లోకేష్ గారు? నారా లోకేష్ గారు అయితే కొంచెం చెప్పలేమండి, కాకపోతే ఈసారి ఆయన గట్టిగా చేశారు కాబట్టి మ్యాక్సిమం ఆయన కూడా వస్తారు.